ప్రచారానికి ఇంకా మిగిలింది 7 రోజులే. నియోజకవర్గాలను చుట్టేస్తున్న నేతలు ప్రజలు దీవిస్తే దేశం కోసం పిడికిలి బిగిస్తా తెలంగాణ నుంచి పోలికేక పెట్టాలన్న కేసీఆర్ పెట్టుబడులు రావు రౌడీలదే రాజ్యం జగన్ రాచక శక్తి అన్న చంద్రబాబు నిమిషం మాట్లాడితే 40 సార్లు కమలం జపం యూపీలో బీజేపీ నేతల వీరాభిమానం పతనానికి మరింత చేరువలో జెట్ ఎయిర్వేస్ మరో 15 సర్వీసులు రద్దు చేసిన యాజమాన్యం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారంలో జోరు మరింతగా పెంచి టీడీపీ అధినేత ఎక్కడికక్కడ విపక్షాన్ని ఎండగడుతూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు జగన్ కేసీఆర్ మోడీ కుట్రల ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో వేడి పెంచుతున్నారు తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపుతున్నారు నిన్న చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో ప్రచారం చేసిన ఆయన ఇవాళ ఆత్మకూరు ఉదయగిరి కనిగిరి వినుకొండ నర్సరావుపేటలోని రోడ్ షోల్లో బహిరంగ సభల్లో పాల్గొంటారు పదహారు ఎంపీ సీట్లు గెలవాలన్న నినాదాన్ని గల్లీ గల్లీకి తీసుకువెళుతూ టీఆర్ఎస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు నిన్న వరంగల్ యాదాద్రి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేసీఆర్ ఇవాళ ఆందోళ్ నర్సాపూర్ సభల్లో పాల్గొంటారు మరొకవైపు కేసీఆర్ తనయుడు కేటీఆర్ హుజూర్ నగర్ లో జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు కవిత ఢిల్లీలో తెలంగాణ పౌరుషాన్ని చాటాలంటే టీఆర్ఎస్ ను 16 ఎంపీ సీట్లతో పార్లమెంటుకు పంపించాలని అన్నారు టీఆర్ఎస్ కు హైకమాండ్ ప్రజలే అన్నారు కవిత ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి వరుస ప్రచారాలతో బిజీగా ఉన్న వైసీపీ అధినేత జగన్ నిన్న ప్రచారానికి విరామం ఇచ్చారు నియోజకవర్గాల వారీగా జరుగుతున్న ప్రచారాన్ని సమీక్షించడానికి సమయం కేటాయించారు ఇవాళ గుంటూరు ప్రకాశం కృష్ణా జిల్లాల్లో జగన్ పర్యటిస్తారు ఉదయం 9:30కు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి ప్రచారం మొదలవుతుంది 11:30 గంటలకు గురజాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు జగన్ మధ్యాహ్నం ప్రకారం జిల్లాకు చేరుకుని 1:30కు ఒంగోలులో ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఉంటుంది మధ్యాహ్నం 3:30కు కృష్ణా జిల్లా మైలవరం చేరుకుని ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు ఇక వైఎస్ విజయమ్మ ఇవాళ విజయనగరం విశాఖ జిల్లాలో పర్యటిస్తారు గజపతి నగరం వి మాడుగుల చోడవరం నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు నవరత్నాలను ప్రజలకు వివరిస్తూ జగన్ ని గెలిపిస్తే సంక్షేమ పాలన అందిస్తారని ప్రచారం చేస్తున్నారు విజయమ్మ అటు షర్మిల కూడా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని దెందులూరు కైకలూరు పెడనలో ఇవాళ ప్రచారం చేస్తారు ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసిన అసెంబ్లీలో తాను అడుగు పెట్టే తీరుతానని అంటున్నారు జనసేన అధినేత అవినీతి పనుల భరతం పడతానని హెచ్చరిస్తున్నారు ఆయన మరోవైపు ఎన్నికల ప్రచారంలో మరింత దూకుడు పెంచారు మాయావతితో కలిసి 2 రోజుల పాటు ఏపీ తెలంగాణలో పర్యటించనున్నారు ఇవాళ ఉదయం విశాఖలో పవన్ తో కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొంటారు మాయావతి మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించబోతున్న బహిరంగ సభలో పాల్గొంటారు రేపు మధ్యాహ్నం 3 గంటలకు మాయావతి తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టే తిరుపతి మొబైల్ హబ్ అయిందని అన్నారు చంద్రబాబు జగన్ ని చూస్తే ఎవ్వరూ పెట్టుబడులు పెట్టరని హెచ్చరించారు ఇప్పటికే ఐఏఎస్లు పారిశ్రామికవేత్తల్ని జగన్ జైలుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు బాబు ఇండియాలో తయారై 30 సెల్ఫోన్లు మన తిరుపతిలో తయారవుతాయి 29 రాష్ట్రాలు ఎన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలే అది నా పట్టుదల నా మీద విశ్వసనీయత ఉంది నమ్మకం ఉంది ప్రపంచం అంతా వస్తారు అదే జగన్మోహన్ రెడ్డి చూస్తే ఏమవుతుంది తమ్ముళ్ళు పారిపోతారు ఎవరైనా తమ్ముళ్ళు మీరు ఆయన జోలికి పోతే దగ్గరికి పోతే ఏమవుతారు తమ్ముళ్ళు జైలుకు పోతారు అంతేనా ఏమ్మా మీ పిల్లలు జైలు పేరు ఇష్టమా మీకు చెడు సావాసం చేసి ఏమవుతారు రౌడీలతో కలిసి ఏమవుతారు జైలే గల గతి ఇంతమంది పారిశ్రామికవేత్తలు వెళ్ళారు ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళారు ఇప్పుడు వాళ్ళ మనుషులందరినీ తయారు చేస్తున్నాడు మొన్నే చూశారు ఓట్ల దొంగలు వచ్చారు అంతమునుపు
రౌడీలు చూశాం, జోబిలు కొట్టే వాళ్ళు చూశాం, ఇంకొక తప్పుడు పనులు చేసే వాళ్ళు చూశాం, కానీ ఓట్లే కొట్టేసే వాళ్ళు వచ్చారంటే ఎంత దుర్మార్గులో మీరు ఆలోచించాలి. గాంధీ పుట్టిన రాష్ట్రంలో మోడీ పుట్టారని సటైర్లు వేశారు చంద్రబాబు. గాంధీ అసత్యం చెప్పరని, మోడీ సత్యం చెప్పరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి భిక్షం పెట్టని మోడీ దేశాన్ని ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నించారు చంద్రబాబు. ఈ నరేంద్ర మోడీకి నిజం చెప్పడం ఎప్పుడూ రాదు. గాంధీ పుట్టిన రాష్ట్రంలో నరేంద్ర మోడీ పుట్టాడు. గాంధీ అసత్యాలే చెప్పడు, నరేంద్ర మోడీ సత్యమే చెప్పడు. ఏం చేయాలి? నరేంద్ర మోడీ గాంధీ అహింసావాదం, నరేంద్ర మోడీది హింసావాదం. మీరు చూడండి ఎంత వ్యత్యాసం. ఒకే గడ్డ, ఒకే రాష్ట్రం, ఒకే ప్రాంతం, ఎంత వ్యత్యాసాలున్నాయి చూడండి. నన్ను గురించి మాట్లాడతాడు, నా కుటుంబం గురించి. నేను బాధపడతానా? నేను గర్వపడుతున్నావనా? కాదా. నాకు ఒక కొడుకున్నాడు, ఆయనకు భార్య ఉంది, నా భార్య ఉంది, నాకు ఒక మనవడు కూడా ఉన్నాడు. ఉన్నాడా లేదా? నరేంద్ర మోడీ నీ కథ ఏంటి చెప్పాలి కదా. ఎందుకు చెప్పరు మీరు? అంటే కట్టుకున్న భార్యను చూడలేడు, తల్లిని చూడలేడు, తల్లికి భిక్షం పెట్టినవాడు దేశాన్ని ఉద్ధరిస్తాడంట. మోడీ కరుడుగట్టిన ఉగ్రవాదన్నారు చంద్రబాబు. మైనారిటీలకు రక్షణ లేకుండా చేశారని ఆరోపించారు. మైనారిటీలను అన్యాయంగా జైల్లో పెట్టారని మండిపడ్డారు బాబు. ఈ అభివృద్ధిని అడ్డుకుంటారా మీరు? మీకే అధికారం ఉంది. మీరెవరు? ఈ టెంపుల్ మాది కాదని మిమ్మల్ని అడుగుతున్నా. మా హక్కు తీసుకోవడానికి మీరెవరు చేస్తారని చెప్పి అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు నేను మిమ్మల్ని అందరూ కోరేది, నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా తమ్ముళ్ళు, మళ్ళీ కానీ మీరు కానీ నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. గుర్తించారా తమ్ముళ్ళు, మైనారిటీ సోదరులందరూ ట్రిపుల్ తలాక్ పెట్టారా లేదా? మిమ్మల్ని జైల్లో పెట్టాలని ఆలోచించారా లేదా? ఆ మధ్యకాలంలో గోత్రాలు ఏం జరిగింది? 2000 మందిని చంపేశారు. ఆ రోజు నేను అడిగాను, నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు, ఈయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనేనని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఈ నరేంద్ర మోడీ మా దేశానికి రాకూడదని అందరూ కూడా ఆయన్ని బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రధానమంత్రి అవుతారు కొమ్ములు వచ్చినట్టు, మళ్ళా ఈ మైనారిటీ సోదరులందరినీ దెబ్బతీయాలని ఆలోచిస్తున్నారు. ఎన్నికల తర్వాత భూముల సమస్య పరిష్కరిస్తామని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. వరంగల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కేసీఆర్ పోడు భూములు, పట్టా భూముల సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు ఎవరూ లంచాలు ఇవ్వద్దని విజ్ఞప్తి చేశారు. పట్టా భూముల సమస్యలు, విలీన గ్రామాల్లో కొన్ని సాదా బైనామాలు కానటువంటి సమస్య మా రమేష్, మా ధర్మారెడ్డి గారు ఎప్పుడు చెప్తానే ఉంటారు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్న రైతాంగ సోదరులందరూ కూడా, భూముల విషయంలో దేశంలో ఎవ్వరు చేయని సాహసం మనం చేసినాం. పాస్బుక్లను మార్చినాం, రెవెన్యూ రికార్డు కూడా కొత్త రెవెన్యూ చట్టం ద్వారా రాబోయే 2 నెలల్లో మార్పులు తీసుకొని రాబోతా ఉన్నాం. ప్రతి జిల్లాకు నేనే స్వయంగా వచ్చి చీఫ్ సెక్రటరీ నుంచి చిన్న అధికారి వరకు కూడా ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి, అది రైతుల పోడు భూముల సమస్య కావచ్చు, పట్టా భూములు కావచ్చు, సాదా బైనామాలు కావచ్చు, భూమి సంబంధించిన ఏ సమస్య అయినా కోర్టు వివాదం లేనివాని అన్నింటినీ కూడా పరిష్కారం చేసి మీకు అధికార పత్రాలు, పాస్బుక్లు ఇప్పించే బాధ్యత నాది. నేనే స్వయంగా పనిచేస్తానని మనవి చేస్తా ఉన్నా. ఈ లోపల మీరు ఎవ్వరికి లంచాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక రూపాయి కూడా ఎవరికి లంచం ఇవ్వవద్దు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చి పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు కేసీఆర్. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి సర్పంచ్ స్థాయి కంటే దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ దేశాన్ని పోషిస్తోందని కానీ కేంద్రం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి లేదని గుర్తు చేశారు కేసీఆర్.
గడ్డివాపు మీద కుక్క కూర్చున్నట్టు. వాళ్ళు మెయ్యరు, ఇంకొకరిని మెయ్యనీయరు, పని చెయ్యరు, చేసే వాళ్ళని చేయనీయరు, విదేశాంగ నీతి పట్టించుకోరు, పాకిస్తాన్ సమస్య పరిష్కరించరు, ఆర్థిక విధానం పెంచరు, వ్యవసాయ ధరలు రావు. కానీ రాష్ట్రాలు ఇబ్బడబడి చిల్లర రాజకీయాలు చేస్తారు. నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడతారండి? కేసీఆర్ జాతకం చూసుకుంటాడు, కేసీఆర్ ముక్కు సక్కగలేదు, ఇదేనా మాట్లాడేది? ఈ మూతి సక్కగలేదు, ముడి సక్కకి ఇవేనావే మాట్లాడేది? ప్రధానమంత్రి మాట్లాడేది? ఒక దేశ రాజకీయం నడిపించే వ్యక్తులు మాట్లాడచ్చునా? సర్పంచ్ స్థాయి కన్నా దిగజారి ఒక ప్రధానమంత్రి మాట్లాడతారు ఈ దేశంలో. పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ఒక్క మాట నేను వరంగల్ గడ్డ ద్వారా ఛాలెంజ్ చేస్తా ఉన్నా నరేంద్ర మోడీ గారికి. గతంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడితే కూడా నువ్వు రా, నేను చెప్పేది తప్పైతే నేను రాజీనామా చేస్తా ముఖ్యమంత్రి పదవికి 5 నిమిషాలలో, లేకపోతే నువ్వు ముక్కు నేలకు రాయాలి క్షమాపణ చెప్పమని అడిగినాం. దాటి పారిపోయి వెళ్ళిపోయినాడు. ఈరోజు నరేంద్ర మోడీ గారు పచ్చి అబద్ధం మీరు చెప్తా ఉన్నారు. 35,000 కోట్లు ఇచ్చినా అని ప్రగల్భాలు వలుస్తా ఉన్నారు. మీరు ఇయ్యలే 35,000 కోట్లు, ముష్టి 35,000 కోట్లు. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి నా అన్నదమ్ములకు నా అక్కజనులకు అందరికి తెలియాలి, మనను ఢిల్లీ దాత్తలేదు. 60 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు 5,000 రూపాయల పెన్షన్ ఇస్తానని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మట్టిలో నుంచి మనం తిని ఆహారాన్ని పండించే రైతు చివరకు గుక్కెడు గింజలు లేక ఆకలితో మరణిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు పవన్. అందరి ఆకలి తీర్చే రైతన్నకు ఎంత చేసినా తక్కువే అన్నారు ఆయన. మట్టి చూస్తే మట్టిలో ఏముంటుంది? మట్టిలో నుంచి బంగారాన్ని, మట్టిలో నుంచి మనం తినగలిగే అన్నాన్ని బయటికి తీసే శక్తి ఉన్నవాడు రైతు. అలాంటి రైతుకి కన్నీళ్లు పెట్టి వాతావరణాన్ని తట్టుకొని తుఫాను తట్టుకొని ఒక గుప్పిడి గింజలు ఇస్తే తనకి గుప్పిడి గింజలు లేక చచ్చిపోయే రైతు, తనకి ఆకలి కోసం అందరికీ ఆకలి తీర్చి తన ఆకలి బాధతోటి ఆత్మహత్య చేసుకునే రైతుకి ఏం చేస్తే రుణం తీర్చుకుంటాం? తక్కువలో తక్కువ ఒక 5,000 రూపాయలు ఇచ్చి నెలకి అన్న రైతులను బతుకన్నా అని చెప్పి మీరు బతికుండాలని చెప్పి పెన్షన్ 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకి మనం పెన్షన్ ఇస్తున్నాం.